మంచిర్యాల జిల్లా కేంద్రంలో గత కొద్ది నెలలుగా తరచు వాహన దొంగతనాలు జరుగుతుండడంతో మంచిర్యాల అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు స్పెషల్ టీం ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను పరిశీలించి వాహనాల దొంగ పాత నేరస్తుడు మహమ్మద్ మహబూబ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ అఖిల్ మహాజన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. వారి వద్ద నుండి 7 ద్విచక్ర వాహనాలు, 1 లారీ, 6 లారీ టైర్లు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు, వీటి విలువ సుమారు 10,50,000 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. మన మంచిర్యాల టౌన్లో కొన్ని దొంగతనం, బైక్ దొంగతనం జరిగింది. సో దానికోసం మంచిర్యాల సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్లస్ టీమ్, ఒక మనం టీమ్ ఫామ్ చేశాము. ఆ టీమ్ అది టోటల్ 7 బైక్స్ ప్లస్ 6 టైర్స్, 1 లారీ, టోటల్ వర్త్ 10,50,000 రూపీస్ ఇది రికవర్ చేశారు. దానిలో మ్యాక్సిమం ఇప్పుడు ఒక ఫెండర్ నుండి ఒక జువెనైల్ ఫెండర్ ఉన్నారు. దాంతో మనకి 4 బైక్స్ రికవర్ చేశాము మనం. ఇంకా ఇంకొక ఫెండర్ నుండి ప్రసాద్ అతని పేరు, అతని నుండి 3 బైక్స్ మనం రికవర్ చేశాము. అతను ఇంకొక కేసు ఆల్రెడీ మందమరిలో కేసు అయింది అతని పైన దొంగతనం, బైక్ దొంగతనం, అది రికవర్ కూడా అయింది అక్కడ ఇంతకుముందు. సో ఆఫ్టర్ దాట్ ఒక ఇది వేగబాండ్ ఉన్నారు, అది బెగర్ లాగా ఇది బయట మొహమ్మద్ అతను పేరు. సో అతను కూడా ఇది బయట తిరుగుతున్నారు. సో మనం సీసీటీవీలో అతను కనిపించారు మనకి, అది లారీకి దొంగతనం చేసి పోయారు. సో మన అక్కడ అతనికి ఇక్కడ గోదావరి ఖనిలో పట్టుకోవడం జరిగింది. పట్టుకో మనం పోలీస్ స్టేషన్ అతనికి తీసి మనం ఇప్పుడు రిమాండ్ చేస్తున్నాము. అందరికీ మనం రిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది ప్రసాద్ ప్లస్ అది మొహమ్మద్ ఉన్నారు, అతనికి మనం పైన పీడీ యాక్ట్ కూడా పెడుతున్నారు. బికాజ్ అతను వాళ్ళు ఇది రిపీట్ ఒఫెండర్స్. రిపీట్ ఒఫెండర్స్ అంటే వాళ్ళకి ఏం భయం లేదు పోలీస్కి. మనం పెడుతున్నాము, వాళ్ళ ఇది బెయిల్ తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళ బయట వచ్చి ఇది దొంగతనం చేస్తున్నారు. సో అందువల్ల మనం వాళ్ళకి పీడీ యాక్ట్ పెడుతున్నాము. ఇంకా అతను మొహమ్మద్ ఏం చేశారు, ఇది లారీకి టైర్స్ చేయించారు. ఇంతకుముందు ఆల్రెడీ 105 ఫీట్ రోడ్ నుండి ఒక లారీ దొంగతనం అయింది, అది మనం రికవర్ చేశాము. బట్ అతను ఏం చేశారు, టైర్స్ చేంజ్ చేసి పోయారు. సో అతను ఒక మనిషికి పంపించారు. మనం అతను కూడా అది 411 సెక్షన్ ఐపీసీ రిసీవర్ ఆఫ్ స్టోలన్ ప్రాపర్టీలో మనం ఫిక్స్ చేసి అతను కూడా రిమాండ్ చేస్తాము. ఇది ఇప్పుడు ఇది అయింది. మనం మొత్తం దానిలో సీసీటీవీ కెమెరాస్ యూజ్ చేసి అది చేశాము, వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. అతను ఇప్పుడు ఈ ఫోటోలో సులభ్ కాంప్లెక్స్ ఆపోజిట్ ఒక ఇది సులభ్ కాంప్లెక్స్ ఆపోజిట్ ఒక దొంగతనం చేస్తున్నారు, పోతున్నారు ఇది దాని ముందు. సో మనకి సీసీటీవీ చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఇప్పుడు దొంగతనం ముందు ఆ రోజు సేమ్ డే ప్రిపేర్ చేస్తున్నారు, ఎక్కడ ఏమైనా ఇది షాప్స్కి ఇది ఏమైనా ఇది బైక్స్కి కీ ఉంది అట్లా. సో అదే కూడా మనం చేస్తున్నాము. ఇప్పుడు మెడికల్ ప్లస్ షాప్ ఆపోజిట్ ఇట్లా మనకి దొరికింది, ఇది బైక్ పోతుంది. సో అది సీసీటీవీస్ మొత్తం ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. ఇది ఇంతకుముందు కీర్తి హాస్పిటల్ ముందు ఇది దొంగతనం అయింది. ఆల్రెడీ మనం ట్రాక్ చేశాము, ఆల్రెడీ ఇచ్చాము, ఇది బైక్ కూడా ఇచ్చాము ఎవరిది ఉంది. ఇది అతను మహారాష్ట్ర వాళ్ళ పిక్ పాకెట్. అతనికి మనం కూడా 1-2-3 వీక్స్ ముందు అతనికి పట్టుకోవడం జరిగింది. అతను కూడా ఇప్పుడు జైల్లో ఉన్నారు, రిమాండ్ కూడా చేశాము. ఇప్పుడు ఇది లారీ వాళ్ళ మొహమ్మద్ పోతున్నారు అది తీసుకోదానికి. సో మనకి సీసీటీవీస్ యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఇప్పుడు ఇది జూవెనైల్ ఉన్నారు, జూవెనైల్ నుండి మనకి ఇది 2 మొబైల్ థెఫ్ట్స్ కూడా అతను చేశారు, దొంగతనం చేశారు, అది కూడా పట్టుకోవడం జరిగింది. ఆఫ్టర్ దాట్ ఫర్ అవేర్నెస్ నాకు ఒక కొంచెం మాట చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.